నాకు చెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలో పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లండి? 20,000 ఇక 5,000 ఉంచండి. మురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాడు. మా ఊళ్ళో ఎలక్షన్లు, అప్పు చేసినాడు గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోదా అంతా కలిపి 300 దాకా పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఎవరుగా ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవట్లేదు. అప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసుసరికి డీల్ చేయలేదు అనుకో, మొన్నటి బాబు 200 బాంబులు మిగిలినాయి, నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కూర్చో వకీల్ కేసుసరికి డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడ తలకే తీసేసి ఆడ గుమస్తే కాడు చేతులు కొట్టేయలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి, ఇప్పుడు తను ఒకలాయనవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా. పందార్స్ అయిపోయిందా? ఎవడో నాకు తెలియక అడుగుతాను, పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ తెల్లారిపోదు. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్లి ఆడవండి అన్నట్టు. ఈ పూట కూరేం చేయించమంటారు? వంకాయ, మటన్, క్యాబేజ్ ఉన్నాయి. ఏదో ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం, నాకెందుకండి వార్తలు? ఉద్యోగాలా, ఊళ్ళేలాలా? జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేట్టు పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఇందులో కొత్త రకం పిండి వంటలు, పచ్చల గురించి ఏమైనా రాశారా ఏమిటి? మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఆడవలేకపోయింది. అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూశారు వాడు. బామగారు, బామగారు, ఇవాళ నా ఫస్ట్ కేసు, కోర్టుకి వెళ్తున్నాను. అలాగా? జయం, శుభం. దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇదేంటే? నాకు అదే తల్లి, దేవుడికి. నాకు దేవుడు మీరే, నా తల్లి, నా బంగారు తల్లి. అవును పిల్ల, ఈ డ్రెస్ ఏంటే? ఇలాగే వెడతావా? ఏ దీనికి కోట్లు కచేరీలు, మగాళ్ళ రాజ్యాలు కదా. నువ్వు చీర కట్టుకుని ఆడ డ్రెస్సులో వెళ్ళి గెలిస్తేనే గొప్ప. వెళ్ళి మార్చుకరా. చీర తీరే వేరు, చీరకున్న అందం, చందం, డాబు, దర్పం దేనికున్నాయి మరి? మహాలక్ష్మిలా చీర కట్టి, పార్వతిలా బొట్టు పెట్టి, చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీషులో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు దంగైపోతారు. కేసు సగం నెగ్గేసినట్టే. అది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి. వస్తా, నమస్తానండి. లేదు పేరంటానికా కోర్టుకా? బామగారు, అదేమిటి అభినయం? నువ్వు దేవుడు కాళ్ళకు మొక్కావు, బామ్మ కాళ్ళకు మొక్కావు, మరి భర్తృదేవుడికి? వాట్? అదిగో మళ్ళీ. వద్దు వద్దు వద్దు, మొగుడి కాళ్ళకు మొక్కక్కర్లేదు, మొక్కితే అది నాకు ఇన్సల్ట్.